శ్రీకాకుళం జిల్లా మెలైపుట్టి మండల కేంద్రం రాష్ట ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య పెన్షన్ను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో అమలు చేయాలని, అలాగే మండలంలో సుమారు 14 మంది వృద్ధులకు వివిధ కారణాలు చెప్పి పెన్షన్ ఇవ్వకపోవడం జరుగుతుందని, మరియు గత 4 నెలల నుండి అందరి పెన్షన్లు కూడా ఇవ్వాలని ఈ రోజు ఎంపీడీఓ చంద్రకుమారికి జనసేన పార్టీ మండల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలరాజు, చంటి, రామూర్తి, రవిశంకర్, దివాకర్, హరీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అలా ఇవ్వడానికి ఏదైనా అయితే ఇచ్చేసేవాళ్ళు కదా, అవ్వట్లేదు. దీని విషయము నేను హైదరాబాద్కి కూడా ఇంతకు ముందు నేను చెప్పున్నాను, మీరు దగ్గర నుండి రాకముందే వాలంటీర్స్ దగ్గర నుండి, తర్వాత మా సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ ఎవరైతే పెన్షన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుండి కూడా వచ్చింది. హైయర్ ఆఫీసర్స్ కి నేను పీడీడీఆర్డీఏ ఆఫీస్ లో ఏవోతో మాట్లాడితే గవర్నమెంట్ నుండి వచ్చే వరకు మనం ఏమి చేయలేము ఉన్నప్పటికీ మేము మీ దృష్టిలో తీసుకొచ్చి దీని మీద మరింత వేగవంతం చేయాలి. ఏమైనా 4 మంత్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి మేడం, ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ అయింది అన్నారు, మిగతా 10 మందికి రావడం మేడం వాళ్ళకి.